దేవుని నామానికి వందనాలండి. నా పేరు రమేష్ కుమార్. నేను సైనిక్పురి నుంచి వస్తున్నాను ఇక్కడికి. గత సంవత్సరం 2022లో డిసెంబర్ నెల ఇక్కడికి వచ్చానండి. అదే మొట్టమొదటిసారి రావడం. అప్పుడు వచ్చినప్పుడు ఇల్లు కొరకు నేను ప్రార్థన చేపించుకున్నాను ఇసాక్ పాస్టర్ గారి చేత. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు నీకు ఇల్లు ఇవ్వబోతున్నాడని ఆయన ప్రవచనం చెప్పారు. చెప్పిన తర్వాత నాకు అదే వారంలో నేను ఒక ఇల్లు చూసుకుని దానికి అడ్వాన్స్ ఇచ్చి ఇల్లు కొనుక్కోవడం జరిగిందండి. చాలా సంతోషంగా ఇంట్లో గృహప్రవేశం కూడా జరిగింది. ఆ తర్వాత ఫిబ్రవరి మంత్లో మా కంపెనీ లాస్లోకి వెళ్ళిపోయి మా కంపెనీ అవుట్సోర్సింగ్ ఇచ్చేసారండి. అలా అవుట్సోర్సింగ్ ఇచ్చేయడం వల్ల నా జాబు పోతుందని చెప్పేసి మేనేజ్మెంట్ అంతా చెప్పారు. అయితే ఇంకా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జాబు దొరకడం అనేది చాలా కష్టంగా ఉంది. ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా నా శాలరీకి అంత శాలరీ ఇవ్వలేము, అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని పెట్టుకోలేము అని చెప్పేసి పంపించేసేవారు. అయితే అలా ప్రయత్నం చేస్తూ చేస్తూ మరొకసారి పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకోవాలని చెప్పేసి కిందటి వారం నేను ఇక్కడికి వచ్చానండి. చీకటిలోయను పుష్పలోయగా మారుస్తాననే వాక్యం చెప్పారు. అప్పుడు ఆ వాక్యాన్ని బట్టి నేను ప్రార్థన చేసుకున్నాను. ఆయన చేత కూడా నూనె రాసి ప్రార్థన చేయించుకున్నానండి. ప్రార్థన చేయించుకున్నప్పుడు పాస్టర్ గారు అన్నారు అన్నీ సెట్ అయిపోతాయి అని అన్నారండి. ఒకటే మాట, నిజంగా నేను ఇంటికి వెళ్ళానండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మంగళవారం బుధవారం నాకు ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. నా కంపెనీ ఏదైతే అవుట్సోర్సింగ్ ఇచ్చారో అదే కంపెనీ నుంచి నాకు జాబ్ ఇస్తున్నట్లుగా నాకు వారు తెలియజేశారు. వాస్తవానికి నేను ఈ సంవత్సరం ప్రమోషన్ కూడా తీసుకోవాలండి. ఆ ప్రమోషన్ కూడా అది మిస్ అయిపోయినట్టే అని అనుకున్నాను. కానీ ఇదే కంపెనీ వాళ్ళు అవుట్సోర్సింగ్ ఇచ్చిన కంపెనీకి రిఫర్ చేస్తూ ఆ ప్రమోషన్తో పాటు కొత్త జాబ్ కూడా ఇచ్చేటట్టుగా వాళ్ళు ఏర్పాటు చేశారండి. దేవుడు నా జీవితంలో గొప్ప అద్భుతం చేశాడు. అద్భుతాన్ని బట్టి దేవునికే మహిమ. నా కొరకు ప్రార్థన చేసిన పాస్టర్ గారికి కూడా వందనాలు చెల్లిచేస్తూ నా సాక్ష్యాన్ని ముగిస్తున్నాను.